వీడియో వైరల్ అవ్వాలంటే థంబ్నైల్ అది మాదిరి ఉండాలబ్బా, అప్పుడే వీడియో వైరల్ అవుతుంది. ఓకేనా? హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ జాన్, యు ఆర్ వాచింగ్ ప్రవీణ్ డిజిటల్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు నా వీడియోలకి నేను థంబ్నైల్స్ ఏ విధంగా చేస్తాను, ఏ సాఫ్ట్వేర్ యూస్ చేస్తాను, ఎలా యూస్ చేస్తాను అనేది అయితే నేను మీతో మాట్లాడతాను. మీకు నచ్చితే ఈ వీడియో చూడండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. వీడియో చివరి వరకు చూడండి, వీడియోలో చాలా సబ్జెక్ట్ అయితే ఉంటుంది. ఓకేనా? మరి లెట్స్ గో ఫ్రెండ్స్. యూట్యూబ్లో మన వీడియోలు ఎక్కువ వైరల్ అవ్వాలన్నా, మన వీడియోలు ఎక్కువ వ్యూస్ రావాలన్నా, లేదా సజెస్ట్ అవ్వాలన్నా, మెయిన్ కీ రోల్ పోషించేది థంబ్నైల్. థంబ్నైల్ మనం ఎంత అట్రాక్ట్గా చేసుకుంటే వ్యూవర్స్ అంత బాగా మన థంబ్నైల్ మన వీడియోలను అయితే చూస్తారు. సో ఫ్రెండ్స్, ఒక 100%లో 75% థంబ్నైల్ చూసి మన వీడియోని ఓపెన్ చేస్తారు. మిగిలిన 25% మన ఫ్రెండ్స్, రిలేటివ్స్, ఇలాగ ఎవరో ఒకరు ఓపెన్ చేస్తారు. మెయిన్ 75% మన థంబ్నైల్ చూసే మాత్రం ఓపెన్ చేస్తారు. మనం కొన్నిసార్లు థంబ్నైల్స్ చూస్తాం, అరే ఏముందరా అంటారు. లోపల వీడియోలో సబ్జెక్టు నార్మల్గానే ఉంటుంది, కానీ థంబ్నైల్ మన టైటిల్స్ మాత్రం, అరే ఏముందరా, ఈ వీడియో మీరు చూడకూడదు, ఈ వీడియో మీరు సింగిల్గా చూడాలి, ఇది మీరు అర్ధరాత్రి చూడకూడదు అని ఇలా అట్రాక్టివ్ టైటిల్స్ పెడతాం వల్ల మన ఆ వీడియోలు ఎక్కువ చూస్తూ ఉంటాం, అలాంటి వీడియోలు ఎక్కువ వైరల్ అవుతూ ఉంటాయి. అయితే యూట్యూబ్ పాలసీస్ ప్రకారం, కమ్యూనిటీ గైడ్ లైన్స్ ప్రకారం, టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం మనం థంబ్నైల్స్ని ఎలా అట్రాక్ట్గా చేసుకోవాలి, థంబ్నైల్స్కి ఏ కలర్స్ ఇచ్చుకోవాలి, థంబ్నైల్స్ కార్పొరేట్ లుక్లో రావాలంటే ఏం చేయాలి, అదేవిధంగా థంబ్నైల్స్ బాగా రావాలంటే ఏ విధంగా చేయాలి అనేది అయితే ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. నేను యూజ్ చేసేటువంటి సాఫ్ట్వేర్ ఏంటంటే కంప్యూటర్లో ఫోటోషాప్. అడోబ్ ఫోటోషాప్ యూజ్ చేసి థంబ్నైల్స్ ఏ విధంగా చేస్తాను అనేది అయితే మీకు చూపిస్తాను. ఏ కలర్స్ ఇచ్చుకోవాలి, ఏ కలర్స్కి ఏ కలర్ స్ట్రోక్స్ ఇచ్చుకోవాలి అనేటువంటిది అయితే ఈ వీడియో నేను చెప్తాను. వీడియోని స్కిప్ చేయకూడదు, చివరి వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనమైతే థంబ్నైల్ని ఏ విధంగా చేయాలి అనేది అయితే చూద్దాం. దీనికోసం నేను వాడుతున్నటువంటి సాఫ్ట్వేర్ ఏంటంటే ఫోటోషాప్. నేను ఫోటోషాప్ అయితే 7 అయితే నేను ఓపెన్ చేస్తున్నాను. ఫోటోషాప్ ఇంకా లేటెస్ట్ వర్షన్స్ కూడా ఉన్నాయి, సిఎస్ 2 ఫోటోషాప్ ప్రో, ఇలా లేటెస్ట్ వర్షన్స్ కూడా ఉన్నాయి. అయితే మనకు అందులో తెలుగు ఫాంట్ అనేటువంటిది అయితే మనకు రాదు. మనం తెలుగు ఫాంట్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మళ్ళీ 7కి రావాల్సింది. అందుకని సో నేను ఫోటోషాప్ 7 అయితే నేను తీసుకున్నాను. ఫోటోషాప్లో ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ ఫైల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సరే, పైన లెఫ్ట్ సైడ్ కార్నర్లో ఫైల్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ న్యూ అని ఉంటుంది, కంట్రోల్ N తీసుకుంటే న్యూ అని వస్తుంది. ఇక్కడ ప్రజెంట్ సైజెస్ అని ఉంటుంది. ఈ ప్రజెంట్ సైజెస్ దగ్గర మన హెచ్డీ కాబట్టి మనం వాడుతున్నటువంటి థంబ్నైల్స్ హెచ్డీలో తీసుకోవాలి కాబట్టి 1920x1080 హెచ్డీ టీవీ ఉంది చూసారా, దీన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. అంటే 1920 పిక్సెల్స్ విడ్త్, 1080 పిక్సెల్స్ హైట్ అనేది తీసుకొని రెజల్యూషన్ 72నే ఉంచండి. ఎందుకంటే ఎక్కువ మనం రెజల్యూషన్ ఇచ్చామనుకోండి మన థంబ్నైల్ 2MB కంటే ఎక్కువ ఉండకూడదు, బిలో 2MB ఉండాలి లేదా 2MB ఉండాలి. సో మనకు 72 ఇస్తే సరిపోద్ది, ఎందుకంటే మనం వర్క్ చేస్తాం కాబట్టి ఇంకా థంబ్నైల్ ఇంకా సైజ్ పెరిగిపోద్ది. సైజ్ పెరిగిన కొద్ది మళ్ళీ సైజ్ తగ్గించాల్సి వచ్చింది తర్వాత. సో మనం 72 రెజల్యూషనే ఉంచండి. ఆర్జీబీ కలరే ఉంచి ఇక్కడ నోట్ మోడ్లో ఆర్జీబీ కలరే ఉంచి ఇక్కడ వైట్ అనేది సెలెక్ట్ చేసుకొని ఓకే చేసుకున్నాం. ఇప్పుడు మనం ఏదైతే థంబ్నైల్ మనం వీడియో చేయాలనుకుంటున్నామో ఆ వీడియోలో మెయిన్ సబ్జెక్ట్ అయితే మనకు ఉండాలి. ఇప్పుడు నేను కొరింగా ఫారెస్ట్ గురించి ఒక వీడియో చేశాను, ఆ వీడియో గురించి నేను థంబ్నైల్ చేస్తున్నాను. సో ఆ థంబ్నైల్ ఎలా ఉండాలంటే తీసుకున్నటువంటి ఇమేజ్లో సబ్జెక్ట్ ఎక్కువ ఉండాలి. సబ్జెక్ట్ ఎక్కువ ఉంటే మన యొక్క వీడియోస్కి ఎక్కువ అయితే వ్యూస్ అయితే రావడానికి అట్రాక్ట్గా అయితే ఉంటుంది. చూడండి, ఒకసారి నేను ఓపెన్ చేస్తున్నాను. చూడండి, కంట్రోల్ ఓ డెస్క్టాప్ మీద నేను ఫైల్ తీసుకున్నాను. ఇది కొరింగా ఫారెస్ట్. మీరు ఇట్లా అవుట్ సైడ్కి వెళ్ళినప్పుడు లేదా కుకింగ్ వీడియోస్ తీసినా, రైడింగ్ వీడియోస్ తీసినా, ఏం తీసుకున్నా సరే మన సబ్జెక్టు థంబ్నైల్కి అనుకూలంగా ఉండేలాగా ఫోటో ఒకటి చూస్ చేసుకోండి. మంచి ప్లేస్లోనో మంచి లొకేషన్లోనో మనం మ్యాటర్ ఏ సైడ్ పెట్టుకోవాలనుకుంటున్నామో, థంబ్నైల్ ఎలా చేసుకోవాలనుకుంటున్నామో మనకు ఒక ఐడియా ఉంటుంది కదా, ఆ ఐడియా ప్రకారంగానే ఒక ఫోటో తీసుకుంటే తర్వాత మనం ఎక్కువ వర్క్ చేయాల్సిన అవసరం ఉండదు. సో నేను థంబ్నైల్ కోసం అని చెప్పి ఈ యొక్క స్టిల్ నేను తీసుకున్నాను. చూడండి ఈ ఫోటో, దీన్ని కాపీ చేసి మన సైజులో వేస్తాను. సైజ్ తగ్గించుకొని కరెక్ట్ సైజ్కి పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత చూడండి ఫోటోలో నా ఫేస్ అంత క్లారిటీ లేదు.
सो फोटो मुझे फेस करेक्शन दीन कोसम फोटो स्पेस ब्राइटनेस इपड़ा फेस इकड़ रेडिश रेडिश अंत अंत मेजेंटा रेड कलर ना फोटो रेड कलर पावाले अंत पिक मार्क्स अने सेलेक्ट दीन वर के मैं सेलेक्ट कीबोर्ड क्यू पड़ते क्विक मार्क्स अस्त मास्क सेलेक्ट तरह बी टूल इक चूसर इकड़ा माउस कूसरा ब्रश टूल दाँ सेलेक्टी मल्ल क्विक मास्क टूल सेलेक्टी अंदर मैं सेलेक्टो इंत रेड तग्गे कर्व्स रेड तग्गे चूसरा इंदाक उन्दा इपड़ना दाखी चाल डिफरेंस कूसरा रेड तग्गे सो इन इमेज अंत बे फोटो अंत बे अच्छे इक मैनसा पैन स्कई रिवर गोदावरी रिवर इंचुमचु कलर अट पक् ट्रीस अभी हाइलाइट इट पक् ट्रीस अभी बा डल को मल्ल मन एम चेयरेंटे इट पक् ट्रीस अंट मन को कलर डेप्त चेद्दाम मल्ल क्विक मार्क्स इवीं इकड़ा डल क्रीस अंट सेलेक्ट इंदुलो कलर बैलेंस ग्रीन ग्रीन कलर पेंचुको चूसारा इंदाक उन्दा इपड़ी मन चेसिंदा चाल तेड़ चूसारा कुछ ग्रीन सो इन इकड़ मन स्कई लेदु पैन अंत ओनली ग्रे बैकग्राउंड टाइप स्कई लेदु किंद वाटर मात्रम कुछ యాస్టిజ్గా ఉంచేయండి పర్లేదు ఈ పైన మన స్కైని యాడ్ చేసుకుందాం దాని కోసం నేను ఇమేజెస్ లోకి వెళ్లి ఒక స్కై ఇమేజ్ అయితే డౌన్లోడ్ చేసుకున్నాను ఆ స్కై ఇమేజ్ పైన తీసుకొచ్చి పెడదాం అంత అవసరం లేదు మనకి ఎక్కడైతే స్కై ఉందో అంతవరకు పెట్టి తర్వాత అరైజ్ టూల్ తో అరైజ్ చేసుకుందాం అరేంజ్ చేసుకునేటప్పుడు కూడా చాలా నీట్ గా అరేంజ్ చేసుకోవాలి ఎందుకంటే మనకున్న ఫోటోలో ఉన్న సబ్జెక్ట్ పోకూడదు కంటెంట్ పోకూడదు అలా అరేంజ్ చేసుకోవాలి అలాగని చెప్పి మన స్కై తీసుకొచ్చి యాడ్ చేసాం అన్న విషయం కూడా తెలియకూడదు అంత నీట్ గా చేసుకోవాలి అవసరమైతే కొద్ది పర్సంటేజ్ తగ్గించుకుందాం ఇప్పుడు చూసారా స్కై బేస్ తీసుకొచ్చి పెట్టాను ఓకేనా ఇప్పుడు స్కై యాక్ అయిపోయింది ఎక్కడో కూడా మనం గబుక్కుని ఎవరైనా చూసినా కూడా దీన్ని మనం తీసుకొచ్చి పెట్టాం అన్న ఉద్దేశంలో ఉండకూడదు అంత జాగర్తగా మనం ఫోటో ఎడిటింగ్ అనేది అయితే చేసుకోవాలి సో ఇప్పుడు టైటిల్ ఇవ్వాలి టైటిల్ కి ఎక్కడ ఇద్దాం ఇది చూడండి ఈ పక్కనంతా కూడా ట్రీస్ ఉన్నాయి ఇమేజ్ ఉంది ఈ పక్క మనిషి ఉన్నాడు ఈ పక్క ఇమేజ్ ఉంది ఈ పైన స్కై ప్లేస్ లో ఖాళీ ఉంది అంటే ఇక్కడ మనం టైటిల్ ఇచ్చుకుంటే అట్రాక్ట్ గా బాగుంటది సో ఇక్కడ నేను టైటిల్ ఇస్తున్నాను టైటిల్ తెలుగులో కావాలి కాబట్టి తెలుగు కోసం నేను వాడుతున్నటువంటి సాఫ్ట్వేర్ ఏంటంటే అనుస్క్రిప్ట్ నేనే కాదు అందరూ కూడా అను స్క్రిప్ట్ వాడతారు సో ఇక్కడ టైటిల్స్ లో మెయిన్ ఏంటంటే చాలా మంది చేస్తున్నటువంటి పొరపాటు ఆ పొరపాటు ఏంటంటే రెడ్ కలర్ ఇస్తారు దానికి బ్లాక్ స్ట్రోక్ అయితే ఇస్తారు ఇప్పుడు టైటిల్ చూడండి ఒకసారి మన అను స్క్రిప్ట్ ఓకే అయింది కదా తెలుగు ఓకే ఇది కొరింగా ఫారెస్ట్ ఈ కొరింగా ఫారెస్ట్ యొక్క హిస్టరీ ఏంటి ఈ కొరింగా ఫారెస్ట్ మన టైటిల్ కూడా మంచి క్యాచ్డ్ పెట్టాలి దేశంలోనే అతి పెద్ద మడ అడవులు ఇది ట్యాగ్ లైన్ పెట్టాను దాన్ని కాపీ చేసుకొని ఆ ఏంటిది అది కొరింగా అనేది పెద్ద పెట్టాను ఆ కొరింగా ఏంటిది కొరింగా అనేది పేరు అది అభయారణ్యం వన్యప్రాణులు ఉండేటువంటి అభయారణ్యం టైటిల్స్ మనం తీసేసుకుందాం ఇది ఎక్కడ ఉంది అనేది కూడా మనం దగ్గరలో కొంతమంది అయితే థంబ్నైల్స్ తెచ్చుకుంటారు కొంతమంది అయితే ఎవరు సో నేను కాకినాడ దగ్గరలో అని పెడుతున్నాను మనం ఏదైతే టైప్ టెక్స్ట్ పెట్టాలనుకుంటున్నామో
అది మొత్తం కూడా ముందు తెలుగులో టైపింగ్ చేసేసుకోండి. చేసుకున్న తర్వాత అనుస్క్రిప్ట్ క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేసిన తర్వాత ఇప్పుడు దేశంలోనే అతిపెద్ద మడ అడవులు, దీనికి బ్లాక్ కలర్ ఇస్తున్నాను, దీనికి బ్లాక్ కలర్ ఇచ్చి స్ట్రోక్స్ బ్లాక్ మీద ఇలా వస్తే కనిపిస్తుంది కదా, దానికి ఏం చేయండి లేయర్స్లోకి వెళ్ళి లేయర్ స్టైల్లోకి వెళ్ళి బ్లెండింగ్ ఆప్షన్స్ స్ట్రోక్, ఇక్కడ స్ట్రోక్ అనేది అయితే కొంచెం ఇస్తున్నాను. తర్వాత ఇది టైటిల్, కోరింగ్ అనే టైటిల్. ఇది డిఫరెంట్ డిఫరెంట్ ఫాంట్స్ మనకి అనుస్క్రిప్ట్లో చాలా ఫాంట్ ఉంటాయి. ఇక పైన టెక్స్ట్ దగ్గర మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ అప్ అండ్ డౌన్ చేసుకుంటూ వెళ్తున్నాం అనుకోండి, మనకి తెలుగు ఫాంట్స్ కొన్ని చాలా ఫాంట్స్ ఉన్నాయి. అందులో మీకు నచ్చిన ఫాంటు, మీకు ఏదైతే అట్రాక్ట్గా అనిపిస్తుందో ఆ ఫాంట్ తీసుకొని అయితే మనం చేసుకోవచ్చు. కోరింగా ఈ ఫాంట్ అయితే చాలా బాగుందని అనిపిస్తుంది నాకు, సో ఇది పెట్టాను. ఇది కొంచెం పెద్దది తీసుకొని హైలైట్ అవ్వాలి కాబట్టి దీనికి రెడ్ కలర్. ఇక్కడ చాలామంది చేసేటువంటి పొరపాటు ఏంటంటే రెడ్ కలర్ తీసుకొని దానికి ఏం చేస్తారంటే స్ట్రోకు బ్లాక్ కలర్ ఇస్తారు. బ్లాక్ కలర్ ఇష్టం వల్ల రెండు హార్డ్ కలర్సే. మన స్ట్రోక్ కొద్దిగా సైజు పెంచామనుకోండి, స్ట్రోక్ సైజు పెంచగానే అది మరీ ఓవర్గా అసలు కనిపించదు అనమాట. చూసే థంబ్నైల్స్కి వాటికి చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది, అట్రాక్టివ్గా అనిపించదు. సో మనం వైట్ రెడ్ ఇచ్చినప్పటికీ, రెడ్ కలర్ టైటిల్ ఇచ్చినప్పటికీ మనం ఏం చేయాలంటే వైట్ స్ట్రోక్ ఇవ్వాలి. వైట్ స్ట్రోక్ ఇస్తే చాలా బాగుంటుంది. తర్వాత డ్రాప్ షాడో ఇస్తుందో చూసారా, చాలా కలర్ఫుల్గా ఉంటుంది. మనం బ్లాక్ స్ట్రోక్ ఎప్పుడు ఇవ్వాలి అంటే వైట్ లెటర్స్ కానీ లేదా ఎల్లో లెటర్స్ కానీ ఇచ్చినప్పుడైతే మనం బ్లాక్ స్ట్రోక్ ఇస్తే చాలా బాగుంటుంది. కింద అభయారణ్యం ఉంది, ఇది మనం ఎల్లో పెట్టుకుందాం. ఇప్పుడు దీనికి బ్లాక్ స్ట్రోక్ ఇచ్చి చూడండి, చాలా బాగుంటుంది. ఎప్పుడైతే మనం వైట్ కానీ బ్లాక్ కానీ సరే, ఇప్పుడు దీనికి వైట్ ఇచ్చామనుకోండి ఏమైనా కనిపిస్తుందా, కనిపించదు. సో ఇలాంటప్పుడు ఎల్లో ఇచ్చినప్పుడు మనం కొద్దిగా తక్కువలో బ్లాక్ కలర్ స్ట్రోక్ ఇస్తే చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. చాలా థంబ్నైల్స్ చూసే చాలామందికి సేమ్ అన్నీ కూడా ఇలాగే ఉన్నాయి, రెడ్ కలర్ ఇస్తున్నారు తర్వాత దానికి బ్లాక్ స్ట్రోక్ ఇస్తున్నారు, బ్లూ కలర్ ఇస్తున్నారు దానికి బ్లాక్ స్ట్రోక్ ఇస్తున్నారు, గ్రీన్ ఇస్తున్నారు బ్లాక్ స్ట్రోక్ ఇస్తున్నారు, అలా రకరకాలుగా ఇచ్చేస్తున్నారు. అలా ఇవ్వటం వల్ల థంబ్నైల్ అయితే లుక్ అనిపించదు, అట్రాక్టివ్గా అయితే ఉండదు. సో మనకి ఇక్కడ స్పేస్ ఉంది, ఈ స్పేస్ దగ్గర ఏం చేస్తున్నామంటే కాకినాడ దగ్గరలోనే పెడుతున్నాం. కోరింగా ఫారెస్ట్ ఎక్కడ కాకినాడ దగ్గరలోని, దీనికి కూడా బ్లూ లెటర్స్ ఇచ్చాను కాబట్టి దీనికి కూడా నేను వైట్ స్ట్రోక్ అయితే ఇస్తున్నాను. చూసారా, ఇప్పుడు చూసారు థంబ్నైల్ రెడీ అయిపోయింది. ఇంతకుంచి ఎక్కువ మనం థంబ్నైల్ కూడా చేయకూడదు. ఓ ఎక్కువ ఫాంట్స్ మనం ఏదైతే సబ్జెక్ట్ పెట్టామో యూట్యూబ్లో మన వీడియోలో అదంతా కూడా థంబ్నైల్లో చూపించాలనే ప్రయత్నం మాత్రం ఎప్పుడు కూడా చేయొద్దు. అలా చేస్తే గలీజ్గా ఉంటుంది, చాలా బాగోదు అసలు. సో థంబ్నైల్ అనేది కార్పొరేట్ లుక్లో అసలు ఏంటి ఆ వీడియో అనేది స్పష్టంగా మనకు అందరూ తెలియాలంటే ఒక సింగిల్ వర్డ్తో పెట్టేయాలి. సో ఫ్రెండ్స్, మీకు వాయిస్ డిస్టర్బెన్స్గా ఉన్నట్టుంది, పక్కన మా హౌస్ రోడ్డు పక్కనే, సో ఈ అమ్ముకునే వాళ్ళు వీళ్ళంతా కూడా వాయిస్ వినిపిస్తూ ఉంటుంది, సో ఏమనుకోవద్దు. సో చూసారా, దీనికి ఇప్పుడు మనం థంబ్నైల్లో మన లోగో కావాలంటే మన లోగోని ఏదో ఒక మూల మనం పెట్టుకోవచ్చు. ఒక న్యూ లేయర్ తీసుకున్నాను, పెన్ టూల్ తీసుకొని, పెన్ టూల్ ఇక్కడ పీ ఇక్కడ పెన్ టూల్ ఉంది చూసారా, పెన్ టూల్ తీసుకొని ఇక్కడ వైట్ స్ట్రోక్ ఇచ్చి ఇప్పుడు నా లోగోని పెడుతున్నాను ఇక్కడ. ఈ చివరే నా లోగో ఎందుకు పెడుతున్నాను, ఈ రైట్ సైడ్ చివరన అంటే మనం యూట్యూబ్లో మనం చూసుకున్నట్లయితే ఈ చివర టైం పడుతుంది, మీకు మనకి మన వీడియో డ్యూరేషన్ ఎంత అనేది అక్కడ టైం పడుతుంది. కాబట్టి మన లోగో అనేది అంత పెద్ద ఇంపార్టెంట్ కాదు, ఎందుకంటే మన ఛానల్ ఓపెన్ చేయగానే మన లోగో ఉంటుంది కాబట్టి మనకు అంత ఇంపార్టెంట్ కాబట్టి ఈ చివరన పెడుతున్నాం. ఫాంట్ టైటిల్స్ పెట్టేవాళ్ళు సరే లేదా ఇమేజ్ పెట్టాలనుకుంటే ఈ రైట్ సైడ్ కార్నర్లు అయితే పెట్టకుండా ఉండేలాగా చూసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే ఈ చివర కార్నర్లో మనకు డ్యూరేషన్ టైం పడుతుంది కాబట్టి అక్కడ
ఏమీ లేకుండా ఉన్నట్టు చూసుకోవాలి. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇప్పుడు థంబ్నైల్ అయితే రెడీ అయిపోయింది. చూసారా మన థంబ్నైల్ ఎంత నీట్గా ఉందో, ఈ థంబ్నైల్ని సేవ్ చేసుకోండి. థంబ్నైల్స్లో మనం ఏదైతే సబ్జెక్ట్ చెప్తున్నామో ఒక్క మాటలో చెప్పాలి, అప్పుడే ఆ లుకింగ్ చాలా బాగుంటుంది. మనం ఏదైతే లోపల మ్యాటర్ ఉందో అన్ని మ్యాటర్ పెట్టేసామనుకోండి, ఏం కాదు, అర్థం కాదు, చూసేవాళ్ళు గలీజ్గా ఉండి చిరాకుగా ఉండి ముందు గని స్కిప్ చేసేస్తారు. మన థంబ్నైల్ చూసే మన వీడియోని ఓపెన్ చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. సో మన వీడియోలో ఏ సబ్జెక్ట్ అయితే ఉందో ఆ సబ్జెక్ట్ ఇమేజ్ రూపంలో ఉండాలి. తర్వాత మనం ఇచ్చే టైటిల్ చిన్నగా పక్కనన్నా పర్లేదు, మీరు కింద టైటిల్ ఇస్తారు కాబట్టి ఆ టైటిల్ చూసి ఉన్న చాలామంది వస్తారు. సో థంబ్నైల్ కూడా అట్రాక్ట్ ఇంపార్టెంట్ కాబట్టి, థంబ్నైల్ కూడా మెయిన్ రోల్ కాబట్టి, థంబ్నైల్లో మన ఏదైతే సబ్జెక్ట్ ఉందో దాని ఇమేజ్ రూపంలో ఉన్నటువంటి చూసుకోవాలి. అలా చూసుకుంటే థంబ్నైల్ చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా నేను నా వీడియోస్కి ఎలా థంబ్నైల్ చేస్తాను అనేది మీకు చూపించాను కదా. నా థంబ్నైల్స్ కనుక మీకు నచ్చినట్లయితే, మీకు ఎవరికైనా థంబ్నైల్స్ కావాలంటే నా ఇన్స్టాగ్రామ్లో నన్ను ఫాలో అవ్వచ్చు. అతి తక్కువ ధరకే నేను మీకు థంబ్నైల్స్ అయితే చేసి పెడతాను. వీడియోకి మీరు రేపు అప్లోడ్ చేయాలంటే వాళ్ళు మార్నింగ్ కానీ, వన్ డే బిఫోర్ కానీ, లేదా టూ డేస్ బిఫోర్ కానీ నాకు కంటెంట్ ఇచ్చినట్లయితే నేను తప్పకుండా అవి ఒక థంబ్నైల్స్ అయితే మీకు అతి తక్కువ ధరలోనే మీకు చేసి మీకు పంపించగలను. సో ఒకసారి నా యొక్క థంబ్నైల్స్ అన్నీ కూడా చూడండి, నేను సైడ్ మీకు అన్నీ వేస్తున్నాను, డిస్ప్లే చేస్తాను. అదేవిధంగా లేదన్నా నా ఛానల్ ఓపెన్ చేసి ఒకసారి నా వీడియోస్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క థంబ్నైల్ కూడా మీరు చూడవచ్చు. మీకు నచ్చితే, మీకు థంబ్నైల్స్ కానీ నేను చేసినట్టుగా మీకు కావాల్సి అనిపిస్తే తప్పకుండా నా ఇన్స్టాగ్రామ్ ఐడియా ఉంది, ప్రవీణ్ డిజిటల్స్ విజయ్ అని, మీకు డిస్ప్లే మీద కూడా వేస్తున్నాను, చూడండి. చూసి నన్ను ఫాలో అవ్వచ్చు, నాతో మాట్లాడి నాతో కాంటాక్ట్ అవ్వచ్చు. అతి తక్కువ ధరలో మీకైతే థంబ్నైల్స్ అయితే నేను చేసేవ్వగలను. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా థంబ్నైల్స్ గురించి తెలియజేయండి. ఇంకా మరిన్ని లేటెస్ట్ వీడియోతో మీ ముందుకు. అంటిల్ దెన్ కీప్ స్మైల్, బీ హ్యాపీ, బై బై.